సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రశాంత్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబౌట్ డీవార్మింగ్. అసలు డీవార్మింగ్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఏ వయసులో చేస్తారు, ఎందుకు చేస్తారు? సో మనలో చాలామంది తెలీదు, చాలామంది విలేజెస్లో ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో వచ్చాను అనమాట. అలాగే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది తెలియదు డీవార్మింగ్ అంటే ఏంటో. సో అందుకే మంచి ఇన్ఫర్మేషన్ ఇట్టాకి మీకు ఈ వీడియో ఇచ్చాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయమాకండి, ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క పాయింట్ మీకు అవసరమే. సో ఇలాంటి పప్పీ వచ్చేసి ఫ్యూచర్ ఎలా అవుతుంది చూసారా? నేను ఆ పప్పీది ఈ రెండు ఒకటే కాదు, కానీ ఇలా అవుతుందని చూపించడానికి మీకు ఈ ఫోటో. సో ఒకవేళ మీరు డాగ్కి డీవార్మింగ్ చేయాలనుకుంటే తప్పకుండా మెడికల్ షాప్లోకి వెళ్ళేసి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అడగండి, ఇస్తారు. అలాగే మీరు ఉట్టి చెట్లు తెలమాకండి, మీ పప్పీని తీసుకెళ్ళండి, వెయిట్ చెక్ చేయండి, వెయిట్ పరంగా ఇస్తారు ట్యాబ్లెట్స్ అనేవి, మీకు ఎలా పడితే అలా అయ్యారు. సో చాలామందికి ఏంటంటే మనలో జెయింట్ బీడ్స్ నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు జెయింట్ బీడ్స్. సో అదే జెయింట్ బీడ్ ఒకవేళ డీవార్మింగ్ చేయకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు నన్ను ఊహించరా? సో ఇప్పుడు వీడియోలు చూడండి, ఫోటోలు. ఇది ఒక గేడెన్ ఫీమేల్, డీవార్మింగ్ చెబితే ఎలా ఉంది చూడండి ఒకసారి క్వాలిటీ. మీరు అసలు ఊహించలేరు అసలుకి, డీవార్మింగ్ అనేది డాగ్లో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది డీవార్మింగ్ అనే దానికి. సో ఈ జర్మన్ షెఫర్డ్ చూడండి, డీవార్మింగ్ చేయలేక వెనకాల కాలు ఎలా బండి అయిపోయాయి. సో ఈ జర్మన్ షెఫర్డ్ చూస్తే హైట్ లేదు, కానీ జర్మన్ షెఫర్డ్ క్వాలిటీ బాగుంది, హైట్ లేదు, వెనకల కాలు పెద్ద కొన్ని, ముందల కాలు సన్నగొన్నాయి. ఇదంతా వచ్చేసి ఒక డీవార్మింగ్ ప్రాబ్లమే. మీరు ఏదో అనుకోమాకండి, ఇదంతా డీవార్మింగ్ ప్రాబ్లమే. డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ మీకు మెడికల్ షాప్ దొరికితే నా నుంచి చిన్న సజెషను, మెడికల్ షాప్కి వెళ్ళండి, పప్పిని తీసుకెళ్ళండి, వెయిట్ చెక్ చేయండి, డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోండి, వేయండి. మీకు శుభ్రంగా డీవార్మింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు ఏం ఫుడ్ పెట్టినా, ఎగ్ పెట్టండి, చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి, డీవార్మింగ్ మెడిసిన్ లేదు అసలు డాగ్ నథింగ్. సో ఒకవేళ మీరు డాగ్కి మిల్క్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాను. తప్పకుండా వీడియోని చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియో తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.